సత్తాను విశ్వ వేదిక మీద చాటిన క్రెడిట్ ఖచ్చితంగా రాజమౌళికే చెల్లుతుంది ఇంత జరిగినా ఆయన మౌనంగా ఉంటారే తప్పించి ఎక్కువ హడావిడి చేయరు తానేం చెప్పాలనుకున్నా తన సినిమాతోనే చెప్పేస్తారే తప్పించి ఉత్త మాటల్లో ఆయన ఎక్కువగా చెప్పరు మిత భాషగా సిగ్గరిగా వ్యవహరించే ఆయన పని విషయంలో ఎంత రాక్షసంగా ఉంటారో ఆయనతో పనిచేసిన నటీ నటనులు చెప్పేస్తుంటారు ఆయనకు సహచరిగా సహధర్మచారిగా వ్యవహరించే రమా రాజమౌళిని ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు ఆయన ప్రతి విజయంలోనూ ఆమె విన్నంటే ఉంటారు నిజానికి రాజమౌళిలో ప్రత్యేకత ఏమిటంటే ఆయన తను తీసే సినిమాలో ఆయన కుటుంబ సభ్యులు మొత్తం నేరుగా భాగస్వామ్యమయ్యేలా చేస్తారు అలాంటిది మరెవరిలోనూ చూడలేం దర్శకుడిగా రాజమౌళి కథ ఆయన తండ్రి విజయేంద్ర ప్రసాద్ కాస్ట్యూమ్ డిజైనర్గా రమారాజమౌళి సంగీత దర్శకుడిగా కీరవాణి ఆయన సతీమణి లైన్ ప్రొడ్యూసర్గా కుమారుడు కార్తికేయ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్గా మొత్తం కుటుంబం కలిసి పనిచేయడం ప్రత్యేకతగా చెప్పాలి ఇక రమారాజమౌళి లవ్ స్టోరీలోకి వెళ్తే రీల్ స్టోరీకి ఏ మాత్రం తీసిపోని రీతిలో ఉంటుంది కీరవాణి రాజమౌళి ఇద్దరు అన్నదమ్ముల కొడుకులు కీరవాణిని రాజమౌళి ఎంతలా గౌరవిస్తారో తెలిసిందే కీరవాణి భార్య వల్లి సోదరి రమ దీంతో వీరిద్దరి మధ్య సాదాసీదా పరిచయం ఉంది రాఘవేంద్ర రావు వద్ద శిష్యుడిగా ఉన్న సమయంలో రాజమౌళి శాంతి నివాసం సీరియల్ కు దర్శకత్వం వహించే ఛాన్స్ ను సొంతం చేసుకున్నారు ఆ సమయంలోనే రమకు రాజమౌళికి పరిచయం ఏర్పడింది ఆ తర్వాత రాజమౌళి స్టూడెంట్ నెంబర్ వన్ సినిమాకు దర్శకుడిగా వ్యవహరించే సమయానికి వారిద్దరి మధ్య ప్రేమ చిగురించింది అయితే అప్పటికే రమకు పెళ్ళై ఒక కొడుకు ఉన్నాడు దీంతో ఆమెను పెళ్లి చేసుకునేందుకు ఇంట్లోని వారందరినీ ఒప్పించి పెళ్లి చేసుకున్నారు సినిమా కుటుంబం కావడంతో బయట హడావిడి లేకుండా చాలా సాదాసిదాగా పెళ్లి కార్యక్రమాన్ని పూర్తి చేశారు పెళ్లి తర్వాత తమకు పిల్లలు పుడితే కార్తికేయుడు సరిగ్గా చూడలేనని ఆలోచనతో పిల్లలు వద్దన్న నిర్ణయానికి వచ్చారు అయితే తర్వాతి కాలంలో ఒక ఆడపిల్లను దత్తత తీసుకొని ఆమెను పెంచుకుంటున్నారు ప్రేమకు అసలు సిసలు నిర్వచనంగా రాజమౌళి కనిపిస్తారు తాను ప్రేమించిన వారి కోసం తన ప్రేమ మొత్తాన్ని ఇవ్వటమే కానీ తీసుకోవడం లాంటిది ఆయన దగ్గర అస్సలు కనిపించదు